ఇవాళ తెలంగాణ తుది ఓటర్ల జాబితాపై సస్పెన్స్ నెలకొంది షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది అయితే నిన్న కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన కాంగ్రెస్ తుది ఓటర్ జాబితాను కోరింది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా యాభై వేల పైచులకు దరఖాస్తులు పరిశీలించాల్సి ఉన్నందున తుది జాబితాను ప్రకటించవద్దని కోరింది గత నెల పంతొమ్మిదిన ప్రకటించిన జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల పదమూడు లక్షలు కాగా వారిలో పురుష ఓటర్లు కోటి యాభై ఏడు లక్షల మంది ఉన్నారు మహిళా ఓటర్ల సంఖ్య యాభై ఆరు లక్షలుగా ఉంది జనవరి నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఓటర్ లిస్టు నుంచి మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మందిని తొలగించారు అరుణ తెలంగాణ ఓటరు తుది జాబితా ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతుంది యాజ్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది అయితే నిన్న ఈసీని కలిసిన కాంగ్రెస్ పార్టీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఎందుకంటే ఇంకా స్క్రూట్నీ చేయాల్సిన ఓటర్లు యాభై వేల పైచీలకు ఉన్నారు కాబట్టి వారందరినీ స్క్రూట్నీ చేసిన తర్వాతే తుది ఓటర్ జాబితా ప్రకటించాలి కానీ ఈరోజు ప్రకటించ ప్రకటించవద్దని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి దీనిపై సస్పెన్స్ కొనసా కొనసాగుతుంది ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో పర్యటిస్తుంది కాబట్టి ఈ రోజే తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తారు లేకపోతే రెండు మూడు రెండు మూడు రోజులు ఆగిన తర్వాత ఓటర్ జాబితాను ప్రకటిస్తారనే దానిపై కొంత సస్పెన్షన్ కొనసాగుతుంది మనం చూస్తున్నాం సెప్టెంబర్ పద్దెనిమిది నాటికి అంటే గత నెల పద్దెనిమిది నాటికి తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో మొత్తం మూడు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో ఒక కోటి యాభై ఏడు లక్షల పురుష ఓటర్లు ఉంటే ఒక కోటి యాభై ఆరు లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఇతర ఓటర్లు ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం సెప్టెంబర్ పద్దెనిమిది నాటికి మొత్తం కొత్త ఓటర్ల జాబితా అంటే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడం కోసం పంతొమ్మిది లక్షల పైచీలకు అప్లికేషన్స్ దరఖాస్తులు వస్తే అందులో పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది కొత్తగా ఓటర్లకు అవకాశం కల్పించారు ఇంకా యాభై వేల పైచీలకు ఇంకా స్క్రూట్నీ చేయాల్సింది కాబట్టి వారందరినీ స్క్రూటినీ చేసిన తర్వాతే తుది జాబితాను ప్రకటించాలని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది కాబట్టి మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజే తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తుందా లేకపోతే ఆ మిగతా యాభై వేల మందిని కూడా స్క్రూట్నీ చేసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది మరి కాసేపట్లో దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది అరుణ అయితే ఇవాళ ఎలక్షన్ కమిషన్ల అధికారి కూడా జిల్లా కలెక్టర్లతో డీజీపీలతో సమావేశం నిర్వహించనున్నారు అదేవిధంగా రేపు మీడియా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనే కదా ఈ రోజుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రోజు రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం టూర్ కొనసాగుతుంది ఈ రోజు పర్యటనలో భాగంగా ఉదయం కేబిల్ కేబుల్ బ్రిడ్జి దగ్గర ఓటర్ల యొక్క ఓటు హక్కు యొక్క అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఆడ సైకిల్ థాన్ మారథాన్ ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటలకు తాజకృష్ణ హోటల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశం కొనసాగుతుంది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లోటుపాట్లున్నాయి ఉన్నాయి ఈ ఈసారి జరగపోయే ఎన్నికల్లో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి అక్రమ డబ్బు అక్రమ మద్యం రవాణాను ఏ విధంగా అడ్డుకోవాలి ప్రధానంగా రాష్ట్రాల రాష్ట్రం యొక్క సరిహద్దుల వద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి సాఫీగా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఈసారి పోలింగ్ ఏ విధంగా జరిపించాలి ఇటువంటి అంశాలపై చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఎస్పీలకు కమిషనర్లకు దిశా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది అరుణ రైట్ కరుణాకర్ థ్యాంక్ యూ